డబ్బులు దాచుకోవాలంటే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది బ్యాంకులే. బ్యాంకులో డిపాజిట్ చేసిన నగదుకు సంపూర్ణ భద్రత ఉంటుందని ప్రజల్లో ఉన్న నమ్మకమే అందుకు కారణం. అయితే ఒక్కోసారి నిర్వాహకుల వైఫల్యం లేదా ఇతర కారణాలతో బ్యాంకులు దివాలా తీస్తుంటాయి. అలా దివాలా తీసిన బ్యాంకులోనే మనం డిపాజిట్ చేసినట్లయితే మన నగదు పరిస్థితి ఏంటి? దాన్ని తిరిగి చెల్లిస్తారా లేదా వదులుకోవాల్సిందే? ఒకవేళ బ్యాంకులు మొరాయిస్తే డిపాజిటర్లకు పరిష్కారం చూపేది ఎవరు? ఇలాంటి సందేహాలకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. అనివార్య కారణాలతో బ్యాంకు దివాలా తీస్తే అందులో ఖాతాదారుడు డిపాజిట్ చేసిన నగదు బీమా రక్షణ ఉంటుంది. ఇది పూర్తిగా ఉచిత రక్షణే. దీనికోసం చెల్లించాల్సిన ప్రీమియం ను బ్యాంకులే చూసుకుంటాయి. బ్యాంక్ దివాళా తీసినప్పుడు లేదా మూసేసినప్పుడు డిపాజిటర్లకు నష్టపరిహారం అందుతుంది. అయితే అలా లభించే పరిహారం గరిష్టంగా 5 లక్షలు మాత్రమే. అంటే బ్యాంకులో ఎంత దాచినా సదరు బ్యాంకు దివాళా తీసినప్పుడు 5 లక్షలే చెల్లిస్తారు. ఒకే బ్యాంకుకు చెందిన వివిధ శాఖల్లో అకౌంట్స్ ఉన్న అన్నిటికీ కలిపి గరిష్టంగా 5 లక్షల వరకే బీమా లభిస్తుంది. ఎందుకంటే ఏదైనా బ్యాంక్ లో ఎన్ని ఖాతాలున్నా వాటన్నిటినీ ఒకే అకౌంట్ గా పరిగణిస్తారు. ఇంకా బీమా పరిమితి 5 లక్షలే కాబట్టి అంతకు మించి బ్యాంకుల్లో పొదుపు చేయడం సరికాదని ఆర్థిక నిపుణుల మాట. ఈ క్రమం 5 లక్షలకు మించి డిపాజిట్ చేయాలనుకుంటే వేర్వేరు బ్యాంకుల ఖాతాల ద్వారా చేయడం ఉత్తమం. ఇక దేశంలోని వాణిజ్య విదేశీ బ్యాంకుల్లో ఖాతాదారుడి బీమా ప్రాసెస్ ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అనుబంధ సంస్థ అయిన డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ చూసుకుంటుంది. ఇంకా అది కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో పనిచేస్తుంది. బ్యాంకుల్లోని సేవింగ్స్, ఫిక్స్డ్, కరెంట్, రికరింగ్ డిపాజిట్ వంటి అన్ని రకాల డిపాజిట్లపై కూడా ఈ నగదు బీమా రక్షణ వర్తిస్తుంది.